యువతరం కోసం చెబుతున్నా, నాలుగు వ్యసనాల విషయంలో యువతరం ఇవాళ చాలా జాగ్రత్తగా ఉంటే సామాజిక స్పృహ బాధ్యత అన్నీ ఉన్నట్టే. ఆ నాలుగు ఏమిటో తెలుసా? దానికి గమ్మత్తైన కథ ఉంది. మన ఋషుల్లో చ్యవన మహర్షి అని ఒక ఆయన ఉన్నాడు. ఇప్పటికీ ఆయుర్వేద వైద్యులు చ్యవనప్రాశలైక్యం అమ్ముతారు. ఆయన మహాతపస్సు చేసుకుంటూ ఉంటే ఆ రాజకుమార్తె ఆ అరణ్యంలో తిరుగుతూ ఆ ఈయన పుట్టలు పోసేస్తే ఈయనకి ఆ పుట్టలోంచి రెండు కళ్ళు కనపడుతూ ఉంటే తెలియక ఏదో అనుకుని దర్భపుల్లతో ఆ కళ్ళు పొడిచింది. ఆయన కళ్ళు పోయాయి. నేను వృద్ధుని అయిపోయాను, కళ్ళు పోయే, నాకెవరు సేవలు చేస్తారు, నువ్వే నన్ను పెళ్లి చేసుకుని సేవ చేసుకో అన్నాడు ఆయన. ఆ రాజుగారు కూడా పాపం ఇష్టం లేకపోయినా తప్పనిసరి ఇచ్చాడు. ఆ తర్వాత అశ్వినీ దేవతల అనుగ్రహంతో ఆయనకు యౌవనం వచ్చింది. ఆ అశ్వినీ దేవతల పట్ల కృతజ్ఞతతో ఈ మహర్షి ఏం చేశాడు అంటే వాళ్ళకి ఆవిర్భావం ఇప్పించే ప్రయత్నం చేశాడు. దేవతలతో దేవేంద్రుడితో సమానమైన హోదా. దేవేంద్రుడు అడ్డు తగిలాడు, నువ్వెవరు ఇవ్వడానికి, మేము దేవతా నాయకుణ్ణి, నేను ఇవ్వాలి, అంతేగా నువ్విస్తే ఎలాగా అని అంటే అప్పుడు చ్యవన మహర్షికి దేవేంద్రుడికి యుద్ధం జరిగితే దేవేంద్రుడు వజ్రాయుధం ప్రయోగించాడు. దీనికి యువతరానికి సంబంధం ఏమిటో చూడండి. గొప్ప కథ, చాలా పురాణ కథల్లో చాలా అద్భుతమైన నైతికమైన విలువలు ఉంటాయి. ఆయన వజ్రాయుధం ప్రయోగించాడు. వజ్రాయుధం ప్రయోగించగానే బోడు వజ్రాయుధం నన్ను ఏం చేస్తుందయా అని నా ఒక జట తీసి అగ్నిలో వేసి ఒక రాక్షసుని పుట్టించాడు. ఆయన పేరు మధుడు. మధుడు అంటే మదమెక్కించేవాడు అని అర్థం. ఆ మధుడు అనే రాక్షసుని దేవేంద్రుడి మీద ప్రయోగించి చంపు, దేవేంద్రుడిని చంపేయాలా. వెంటనే దేవేంద్రుడు వచ్చి భయపడి కాలమే పడ్డాడు. బాబోయ్ సంపత్తు, బాబోయ్ సంపత్తు, నేను నేనేం చేయను, వజ్రాయుధం ఉపసంహరించుకుంటున్నా, మధుడిని కూడా ఉపసంహరించుకో అన్నాడు. వెంటనే ఇంద్రుడు వచ్చి కాళ్ళ మీద పడగానే ఆ మహర్షి మనస్సు కరిగింది. సరే మధుడిని ఉపసంహరిస్తున్నాడు. ఉపసంహరించడం అంటే ఎలా ఉంటుంది తెలుసా? సామాన్యమైన విషయం కాదు. ఈయన ఎందుకోసం పుట్టించారు? దేవేంద్రుడిని చంపడానికి. ఆ లక్ష్యం నెరవేరలేదు. ఉపసంహరించాలంటే ఏం చేయాలి తెలుసా? ఈయనకి వేరే ఆహారం చూపించాలి, కొంతమందిని చంపే ఏర్పాటు చెయ్యాలి. అందుకని ఆ చ్యవనుడు ఏమన్నాడు అంటే ఎవరు జూదమాడతారో, ఎవరు మద్యపానం చేస్తారో, ఎవరు విపరీతమైన జీవహింసకి పాల్పడతారో, ఎవరు వ్యభిచారం చేస్తారో వాళ్ళందరినీ శ్రీమత్రమారమణ గోవిందా అలా కెళ్ళిపోన్నాడు. ఇది పురాణ కథ. ఎంత అందమైన మాటో చూడండి. ఆ శక్తిని ఇలా వినియోగించి మద్యపానం చేసిన వాళ్ళని నెమ్మదిగా లాగే చంపేయి, కాలేయం పాడు చేసే ముందు లివర్ పాడైపోయింది ఆసుపత్రిలో చేర్పించి 6 ఎకరాలు అమ్మేస్తాడు, పోతాడు క్రమంగా. తెగ ఊరూరా శుభ్రంగా రామనామనవనాడు పానకం పంచి పెట్టినట్టే పంచి పెడుతున్నాడు. ఊరూరా బెల్ట్ షాపులు పెట్టేసి ఎంత తేలిగ్గా దొరుకుతుందో, మంచితనం దొరకట్లేదండి ఎక్కడ, మద్యం మాత్రం బ్రహ్మాండంగా దొరుకుతుంది. ఊరూరా మొత్తం పండగల్లాగా ఇక్కడ అంతే. ఆ మద్యం సేవిస్తే మధుడు అనే రాక్షసుడు ఆవహించి మొత్తం నాశనం చేస్తాడు. అలాగే జూదం ఇవాళ ఏదో మామూలు బ్యాకాటర్ ఒక్కొక్కటి బ్యాకాట్లు ఎప్పుడో పోయే బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్, ప్రతి దాని మీద బెట్టింగ్లు. ఎక్కడో ఐపీఎల్ మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ ఇక్కడ బెట్టింగ్, ఎక్కడో ఎన్నికలు ఇక్కడ బెట్టింగ్. మొత్తం ఇవాళ యువతరం బెట్టింగ్ల కారణంగా నాశనమైపోతున్నారు. బెట్టింగ్ అంటే జూదమే కదండి పూర్తిగా. వాడు ఎవడో నెగ్గితే నీకే, నెగ్గపోతే నీకే, దాని మీద కాయడం ఏమిటి? ఈ బెట్టింగ్ అంటే చ్యవన మహర్షి ప్రయోగించిన మధుడు అనే రాక్షసుడు. అంతేకాదు అక్రమ సంబంధాలు, వ్యభిచారం, ఆడలేదు, మగ లేదు, పెద్ద లేదు, చిన్న లేదు, 40 ఏళ్ళు వచ్చినా మనిషిని నమ్మడానికి లేదు అంటే ఎప్పుడు నమ్ముతారండి? ఇంక అసలు మన శీలాల గ్యారంటీ ఏమిటి? 40 ఏళ్ళు రాని, 50 ఏళ్ళు రాని, మగాన్ని నమ్మడానికి లేదు, ఆడదాన్ని నమ్మడానికి లేదు. ఇంకా కాపురం సక్రమంగా ఉంటుందని లేదు. ఇక్కడ ఏ రోజు దృష్టి ఎలా మారిపోతుందో తెలియదని నిరంతరం అనుమానిస్తూ చేయాలి ఆ కాపురాలు. జరిగే పనేనా అది? అంటే వ్యభిచారం కూడా ఈ మధుడనే రాక్షసుడి కారణంగా వచ్చింది. ఇంకోటి జీవహింస, ఏదో ఆహారం కోసం చేపలు తింటేనో మాంసం తింటేనో ఒక నియమం ప్రకారం అది పెద్ద దోషం కాదండి, పూర్వం నుంచి ఉందండి. కానీ ఇవాళ మాంసం మీద వ్యాపారం జరుగుతుంది, గమనించండి. విదేశాలకు కూడా పంపిస్తున్నారు, చేపలు కానీ, రొయ్యలు కానీ, ఇతర మాంసాలు కానీ రకరకాలుగా. ఈ మాంసం వ్యాపారంలో, అలాగే జూదంలో, వ్యభిచారంలో, మద్యపానంలో ఈ మధుణ్ణి 4 విభాగాలు చేశారు. 4 ఆవహించండి అన్నాడు. ఖచ్చితంగా ఈ దుర్వ్యసనాల నుంచి యువతరం జాగ్రత్తగా ఉంటే సామాజిక బాధ్యతలన్నీ వారు నెరవేర్చినట్టే.